నమస్కారం సద్గురు ఓహ్ నా ప్రశ్న డెసిషన్స్ తీసుకోవడం గురించి నా లైఫ్కి సంబంధించి అంటే కొత్త జాబ్కి వెళ్ళటం లేదా కొత్త బిజినెస్ గురించి లేదా ఎడ్యుకేషన్ గురించి ఇలాంటివి ఆలోచించే టైంలో నేను డెసిషన్ తీసుకోవడానికి ముందు ఎలా ఆలోచించాలి ఏం గుర్తు పెట్టుకోవాలి నా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి సద్గురు మీరు ముఖ్యంగా అడుగుతోంది ఏంటంటే నా లైఫ్ని దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అని కానీ మీరు అడగడం మాత్రం నేను ఏ ఉద్యోగం చేయాలి ఏ చదువు చదవాలి అంటున్నారు అది పాయింట్ కాదు నిజానికి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదొక జీవం మీలో అందరికీ మీ లైఫ్ మీకు ప్రెషర్స్ కదా అవునా కాదా హలో ఇదొక విలువైన జీవితం ఇది విలువైనప్పుడు దీన్ని మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తారు ఈ ప్రెషస్ లైఫ్ని ఈ జీవం పనికిరానిదైతే దాన్ని ఎక్కడైనా పడేయండి కానీ ఈ జీవం విలువైనదనుకుంటే అప్పుడు ఈ జీవాన్ని దేంట్లో ఇన్వెస్ట్ చేస్తారు ఇలా గనుక మీరు ఆలోచిస్తే మీరు చేయతగ్గవి తగ్గవి తప్పకుండా కనిపిస్తాయి మీరు గనక ఎలా డబ్బులు సంపాదించాలి ఎలా ఇది కొనాలి అది పొందాలి అనుకుంటే మీరేదో పనికిరాని పనులు చేసి జీవితాంతం బాధకు లోనవుతారు చాలా మంది ఇలాగే ఉన్నారు అందుకే వాళ్ళు సంతోషం లేకుండా తిరుగుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు చేయాలనుకున్నది వాళ్ళు చేయలేకపోతున్నారు ఏదో బ్రతకడం కోసం ఏదో ఒకటి చేస్తున్నారు బ్రతకటానికి సంపాదించడం అంత పెద్ద విషయమేం కాదు ప్రతి జీవి పురుగు పక్షులు జంతువులు ఇవన్నీ బ్రతుకుతున్నాయి కదా ఇంత పెద్ద బ్రెయిన్ ఉన్నా మనకి డబ్బు సంపాదించడం అంత కష్టమేముంది కానీ దురదృష్టవశాత్తు ఒక పది పదిహేను జనరేషన్స్ ఈ దేశం పేదరికం అనుభవించటం వల్ల దాడుల వల్ల ఆక్రమణల వల్ల ఇతర ఇతర పనుల వల్ల మనుషులంతా ఒకటే ఆలోచన ఉద్యోగం ఎలా సంపాదించాలి తిండి ఎలా తినాలి తల్లిదండ్రులు కాన్స్టెంట్గా పిల్లల్ని రుబ్బేస్తున్నారు నువ్వెలా బ్రతుకుతావు అని ఇంత పెద్ద బ్రెయిన్తో ఉన్న మనం ఒక వానపాము తన ఆహారాన్ని తాను సంపాదించుకోగలిగినప్పుడు ఇంత పెద్ద బ్రెయిన్ ఉన్న మనకి సంపాదించడం అంత కష్టమా నో మీరు ఏం క్రియేట్ చేయబోతున్నారు ఈ విలువైన జీవితాన్ని మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నారు నిజంగా విలువైన విషయాలలో ఇన్వెస్ట్ చేస్తారా లేక అదొక పనికిరాని దానిలో అలా వదిలేస్తారా ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే మీరు లైఫ్ అనేది దేన్నైతే అంటున్నారో అది కొంత టైం అండ్ ఎనర్జీ అంతేగా మీరిక్కడ కూర్చున్నప్పుడు మీ జీవితం ఇలా జారిపోతోంది కదా మీరు యంగ్ కాబట్టి మీరు అవన్నీ ఆలోచించరు కానీ అది క్షణ క్షణం టికౌట్ అవుతోంది టైం కాదు తిరిగిపోయేది తిరిగిపోయేది మీ జీవితం అవునా కాదా సో నా జీవితం అని మీరు పిలిచే ఎనర్జీని మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ఎందుకంటే మీరేదైనా విలువైనది చేస్తుంటే మీరు అదేంటో తెలుసుకునే లోపే చటుక్కున టైం అయిపోతుంది మీరు పనికిరాని పనులు చేసినప్పుడే అబ్బా ఇది ఎంత పెద్ద జీవితం అనిపిస్తుంది మీరు గమనించారా మీరు సంతోషంగా ఉన్న రోజున ఇరవై నాలుగు గంటలు ఉఫ్ అని గడిచిపోతాయి ఒక్క క్షణంలా మీరు బాధలో ఉన్న రోజున ఇరవై నాలుగు గంటలు టెన్ ఇయర్స్లా అనిపిస్తుంది ఇది మీరు గమనించలేదా సో బాధలో ఉన్న మనుషులకే జీవితం పెద్దదిగా ఉంటుంది జాయ్ఫుల్గా వాళ్ళకి లైఫ్ అలా వెళ్ళిపోతుంది ఏదో కొన్ని రోజులుగా గడిచిపోతుంది మీరు గనక చెయ్యాలనుకున్నదే క్రియేట్ చేస్తున్నప్పుడు ప్రతి యంగ్స్టర్ చేయవలసిన ఏంటంటే మీ చుట్టూ ఉన్న మీ వితౌట్ ద ద ఆఫ్ దియర్స్ వయసులోనే ఉన్న స్నేహితుల ప్రభావం లేకుండా మీ పేరెంట్స్ ప్రొఫెసర్స్ ప్రభావం లేకుండా ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మీరు మీరుగా కనీసం రెండు మూడు రోజులైనా ఇలా ఉండి జీవితాన్ని చూడండి నేను నా విలువైన జీవితాన్ని దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఇవాళ్లే కాదు ఒక యాభై ఏళ్లకి కూడా పనికొచ్చేదిగా ఉండేది ఏది అని ఆలోచించి మీ లైఫ్ని దానిమీద ఇన్వెస్ట్ చేయండి అది ఏదైనా సరే ఎంత చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు మీకు గనక ఒక దానిలో మీ లైఫ్ని ఇన్వెస్ట్ చేయడం నిజంగా సరైనదనిపిస్తే మీరు అదే పని చేయండి అప్పుడే ఆ జీవితం నిండుగా ఉంటుంది